ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు. 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాల నవీన్ పట్నాయక్ ఎందుకయ్యా? నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మహారాష్ట్రలో శివసేనను జీల్చినావు, ఎన్సీపీని జీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్లో పోయి నితీష్ కుమార్ తో పొత్తు పెట్టుకున్నావు, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండు, ఇంతమందిని ఎందుకు అడుగుతుండో ఒక్కసారి ఆలోచన చేయను. అంటే భారతీయ జనతా పార్టీ కాలం చెల్లింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టిండ్రు, 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు.